నమః శివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. పరమ పవిత్రమైన కార్తీక మాసం, అందున ఈరోజు కార్తీక సోమవారం. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల దర్శన భాగ్యాన్ని కలిగించేందుకు వీలుగా ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరు పొందాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తారకాసురుణ్ణి సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలు అని చెప్తారు. ఈ పంచారామాల పేరే కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారరామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లాలోని అమరారామం. ఈ పంచారామాల పుట్టుక వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. ఆ విశేషాలన్నీ కూడా పంచారామ క్షేత్రాల దర్శనం చేసుకుంటూ తెలుసుకుందాం. మరి ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ఇక పంచారామ క్షేత్రాలు వెడదాం, రండి. ఈ పంచారామ క్షేత్రాలు ఏర్పడడానికి వెనుక పురాణ కథ ఉందండి. తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసి శివ అనుగ్రహంతో అమృతలింగాన్ని వరంగా పొందుతాడు. ఆ అమృతలింగాన్ని తన కంఠాన్ని ధరించి శివుడు వరమిచ్చాడనే గర్వంతో అందరినీ బాధ పెడుతూ ఉంటాడు. దేవతల్ని బాధ పెట్టడం, వాళ్ళ లోకాల్ని జయించడం, యజ్ఞయాగాలు ధ్వంసం చేసి మునుల్ని బాధ పెట్టడం, ఇలా ఎన్నో పాపకర్మలు చేస్తాడు. ఇతను పెట్టే బాధల్ని భరించలేక దేవతలు మునులు అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అప్పుడు నారాయణుడు ఏమంటాడంటే, ఈ రాక్షస సంహారాన్ని శివుని వీర్యంతో పుట్టిన బాలుడు మాత్రమే చెయ్యగలడు అని తెలుపుతాడు. ఇక ఆ తర్వాత దేవతలు మునులందరూ కూడా వెళ్ళి పరమేశ్వరుని వేడుకుంటే అట్లే అగుగాక అని తన సంకల్ప మాత్రమున వీర్యాన్ని యోగాగ్నిలో వదులుతారు. ఆ బాలుడే కుమారస్వామి. 6 ఋషి పత్తుల చేత పెంచబడ్డం వలన షణ్ముఖుడయ్యాడు అని అంటారు. అతను అంటే ఈ షణ్ముఖుడు తారకాసుర సంహారం చేయడానికి సిద్ధమవుతాడు. ఎంతసేపు యుద్ధం చేసినా కూడా అతన్ని సంహరించలేకపోతాడు. అయితే ఆ తరువాత తెలుస్తుంది, ఈ రాక్షసుని కంఠానికి ధరించిన అమృతలింగంలోనే అతని ప్రాణాలున్నాయి అని. ఆ అమృతలింగాన్ని ఖండిస్తే ఆ అఖండములు భూమిపైన పడితే చాలు, వెంటనే మళ్ళీ ఒకటిగా మారిపోయి అతని కంఠంలో వెంటనే అలంకరించబడి మళ్ళీ ప్రాణాలతో ఉంటాడు. కాబట్టి మహేశ్వరుని ధ్యానించి ఆ లింగాన్ని 5 భాగాలుగా ఖండిస్తాడు షణ్ముఖుడు. కింద పడిన వెంటనే ఆ అమృతలింగ ఖండాల్ని తారకాసురుడి మెడకి చేరకముందే అవి ఎక్కడైతే పడ్డాయో అక్కడే ప్రతిష్ఠించి పూజాదికాలు జరుపుతారు. అలా ఆ రాక్షసుని సంహరించడం జరిగింది. కుమారస్వామి ఆ అమృతలింగాల 5 కూడా ప్రతిష్ఠించడానికి తనతో పాటు ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుణ్ణి, విష్ణువుని నియమిస్తాడు. వెంటనే ఎక్కడైతే ఆ అమృత ఖండాలు 5 పడ్డాయో ఆ అమృతలింగ ఖండాలన్నింటినీ కూడా ఆలయాలుగా నిర్మించడం జరిగింది. ఆ ఆలయాలే పంచారామ క్షేత్రాలు అని అంటారండి. సాక్షాత్తు దేవతల చేతే నిర్మించబడిన ఆలయాలవి. ఈ మహిమాన్వితమైన ఆలయాలను కార్తీక మాసంలో ఒకే రోజు దర్శిస్తూ ఉంటారు చాలామంది. అలా దర్శిస్తే ఎంతో పుణ్యం వస్తుంది, అలాగే శివానుగ్రహం లభిస్తుందని చెప్తారు. అయితే సమయాభావం వల్ల మేము అన్ని క్షేత్రాలు ఒక రోజులో చూడలేకపోయాం. నేను మీకు కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ క్షేత్రాలన్నీ కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. పంచారామాలలో సుప్రసిద్ధమైన దివ్యక్షేత్రం గుంటూరు జిల్లాలోని అమరావతి. తారకాసుర సంహారంలో కుమారస్వామిచే ఖండితమైన అమృతలింగం యొక్క మొదటి ఖండం పడినటువంటి సుప్రసిద్ధ దివ్యక్షేత్రమే అమరారామము. ఇచ్చట పడిన పెద్ద శకలం దేవేంద్రుడితోటి ప్రతిష్ఠించబడిందని చెప్తారు. ఇక్కడ ఉన్న స్వామి శుద్ధ స్ఫటిక వర్ణంలో ధవళకాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు. ఈ స్వామి పేరే అమరలింగేశ్వరుడు. అమ్మవారు ఇక్కడ బాలచాముండికా దేవిగా మనకి దర్శనమిస్తారు. ఈ క్షేత్రం కృష్ణానదీ తీరంలో ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు చేతిలో ఓడిపోయిన అమరులు అంటే దేవతలు శివుడి కోసం ధ్యానం చేస్తూ ఇక్కడే ఉండడం వలన అమరపురిగా ఇది ప్రసిద్ధి చెందిందని చెప్తారు. అమృతలింగం యొక్క ప్రథమ ఖండం పడిన ప్రదేశంలోనే వెంటనే దేవేంద్రుడితోటి ప్రతిష్ఠ గావించబడింది. ప్రతిష్ట జరిగిన వెను వెంటనే పరమేశ్వరలింగం స్వచ్ఛమైన ధవళకాంతులతో ప్రకాశిస్తూ పెరగడం ఆరంభించింది.
చాలా మహిమాన్వితమైన క్షేత్రమండి. పవిత్ర కృష్ణానది తీరంలో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో 3 రోజులుండి ఇక్కడ ఉన్న స్వామివారిని అర్చించిన వారికి శత్రు జయం కలుగుతుందని చెప్తారు. ఇక్కడ ఉన్న కృష్ణానదిలో స్నానం చేసి ఈ స్వామిని దర్శించుకుంటే చాలండి, గోవుల్ని దానం చేసినంత ఫలితం కలుగుతుందట. ఇక గ్రహణ సమయాల్లోనూ పౌర్ణమి, అమావాస్య, ద్వాదశి, సంక్రాంతి వంటి పర్వదినాలు, ఆరుద్ర నక్షత్రం కలిసిన ఆదివారం, సప్తమి కలిసిన సోమవారం, ఇటువంటి విశేషమైన రోజుల్లో ఇక్కడ ఉన్న కృష్ణానదిలో స్నానం ఆచరించి అమరేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మాంతమున శివసాయుజ్యం పొందుతారని, సహస్ర యజ్ఞఫలం దక్కుతుందని చెప్తారు. ఇక మహాశివరాత్రి నాడైతే మారేడు దళాలతోటి స్వామిని పూజిస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని చెప్తారు. ఈ దివ్యక్షేత్రం కూడా 4 అంతస్తులతో నిర్మించబడిందండి. చారిత్రకంగా పౌరాణికంగా విశిష్టత కలిగిన ఈ పవిత్ర క్షేత్రంలోని శ్రీ అమరేశ్వరుణ్ణి, బాలా చాముండేశ్వరీ దేవిని కనుక మనం దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, శాంతి వంటివి మనకు లభిస్తాయని చెప్తారు. ఈ అమరారామము భక్తుల పాలిట కల్పతరువుగా చెప్పబడుతోంది. ఇక మహాశివరాత్రికైతే కళ్యాణోత్సవాలు, రథోత్సవాలు వైభవంగా జరుగుతాయి. పంచారామ క్షేత్రాలలో అంటే పంచారామ క్షేత్రాలకు సంబంధించి దర్శనం చేయాలి అని అనుకునేవారు, అంటే ఒక్క రోజులో దర్శనం చేసుకోవాలి అనుకునేవారు, మొట్టమొదటిగా అమరావతి నుంచి ప్రయాణాన్ని మొదలు పెడతారు. తరువాత మిగతా క్షేత్రాలు దర్శించుకుంటూ అంటే ఒక్కరోజులోనే ఈ క్షేత్రాలన్నీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ విధంగా పంచారామ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే విశేషమైన పుణ్యం లభిస్తుందని చెప్తారు. అలాగే ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, మంచి ఆరోగ్యం ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయని చెప్తారు. ఇవన్నీ కూడా దేవతలతోటి ప్రతిష్ఠించబడిన ఆలయాలండి. చాలా విశేషమైన అలాగే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఆలయాలు. తారకాసురుని మెడలోని అమృతలింగం యొక్క 2వ ఖండం పడిన ప్రదేశమే, అంటే ద్వితీయ ఖండం పడిన ప్రదేశమే ద్రాక్షారామం. దక్షిణ కాశీగా పేరు పొందిందండి. ఇక్కడ పరమేశ్వరుడు తత్పురుషముఖ రూపుడై స్వయంగా ప్రతిష్ఠితుడయ్యాడు. ఈ అమృతలింగ ఖండాన్ని ప్రతిష్ట గావించడానికి సూర్యుడు నియమించబడ్డాడు. అందుచేత ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుంటే మనకి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే ఈ దివ్యక్షేత్రంలోని అమ్మవారు మాణిక్యాంబాదేవి అష్టాదశ శక్తిపీఠాలలో 12వ పీఠంగా ప్రఖ్యాతిగాంచింది. ఆదిశంకరాచార్యులు వారి చేత ప్రతిష్ఠించబడిన శ్రీచక్రాన్ని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రంలో సూర్యుని ప్రథమార్చన కావడం వలన ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాల చెంత పడతాయండి. చాలా విశిష్టమైన మహిమాన్వితమైన ఆలయం ఇది. పంచారామ క్షేత్రాల్లో అమృతలింగం యొక్క 2వ భాగం పడిన ప్రదేశమే ద్రాక్షారామం. ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా అభిషేకములు, కుంకుమార్చనలు విశేషంగా జరుగుతాయి. ఏకాదశి పర్వదినములు అయితే పవళింపు సేవలు జరుగుతాయి. ప్రతి మాస శివరాత్రికి గ్రామోత్సవం జరుగుతుంది. ఇక కార్తీక పౌర్ణమి రోజునైతే, అంటే ఆ రోజు కృత్రికా నక్షత్రం ఉంటుంది కదండి, జ్వాలాతోరణం వైభవపేతంగా చేస్తారు. ఇలా చాలా విశేషాలు జరుగుతాయి. మాస శివరాత్రికి కూడా మహారుద్రాభిషేకాలు, కోటి బిల్వార్చన, కుంకుమ పూజలు ఇవన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ క్షేత్రం వచ్చి మీకు తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి. చక్కగా కాకినాడ వరకు చేరుకుంటే అక్కడి నుంచి మనం ద్రాక్షారామానికి సురువుగా వెళ్ళవచ్చు. ద్రాక్షారామ క్షేత్రాన్ని చేరుకోవడానికి ఆర్టీసీ వారు అన్ని బస్సుల్ని నడుపుతున్నారు. సొంత వాహనం ఉంటే కనుక మనం రూట్ మ్యాప్ పెట్టుకుని చక్కగా వెళ్ళిపోవచ్చు. ఈ ఆలయం అత్యద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా చూసి తీరవలసిన ఆలయం. పై అంతస్తులో స్వామివారు ఉంటారు. మనం పై అంతస్తుకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయాలన్నీ కూడా వేటికవే ప్రసిద్ధి చెందినవి. తారకాసుర సంహారంలో అమృతలింగం యొక్క 3వ ఖండం పడిన క్షేత్రమే కుమారరామము. ఈ క్షేత్రం సామర్లకోటకు అతి దగ్గరలోనే ఉందండి. తారకుండి వధించిన కుమారస్వామియే ఈ అమృతలింగ ఖండాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ క్షేత్రంలో పడిన అమృతలింగం శుద్ధ స్ఫటిక తేజస్సుతో, వాసుదేవ రూపంతో త్రిమూర్త్యాత్మకమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా కొలువయ్యున్నారు. ఈ దివ్యక్షేత్రం చుట్టూ సుమారు 18 అడుగుల ఎత్తైన ప్రాకారంతో, నలువైపులా అందమైన గోపురాలతో,
ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయంలోనే మనం చక్కగా మహాగణపతి, సూర్యనారాయణమూర్తి, సప్తమాతృకలను దర్శించుకోవచ్చు. అలాగే దత్తాత్రేయుల వారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. నైరుతి దిశలో సరస్వతీదేవిని, కుమారస్వామిని, వాయువ్య దిశలో మహిషాసురమర్దినిని దర్శించుకుని ఉత్తర దిశలో ఉన్న శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని కూడా దర్శిస్తాం. ఇక ప్రాకార మండపంలోనే చండీశ్వర స్వామి, వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా మనకి దర్శనమిస్తారు. మాఘ బహుళ ఏకాదశి నాడైతే స్వామివారికి గ్రామోత్సవం, కళ్యాణోత్సవం, రథోత్సవాలు వంటివి వైభవంగా చేస్తారండి. ఇంకా ఆ రోజు నుంచి మొదలుకొని మహాశివరాత్రి వరకు ప్రతిరోజు కూడా చక్కగా స్వామివారికి, అమ్మవారికి ఉత్సవములు, అభిషేకాలు, పూజలు వంటివి నిర్వహించబడతాయి. ఇక కార్తీక మాసంలో అయితే మాత్రం లక్షలాదిగా భక్తజనులు వస్తారు. మహాశివరాత్రికి కూడా విశేషంగా తరలి వస్తారు. దీపారాధనలు, లక్షపత్రి పూజలు, సహస్రాభిషేకాలు, లక్ష కుంకుమ పూజతో పూజిస్తూ బాలాత్రిపుర సుందరి సహిత భీమేశ్వర స్వామివారి అనుగ్రహానికి, కరుణాకటాక్షాలకు విశేషంగా పాత్రులవుతారు. ఈ స్వామికి ఆశ్రిత కల్పవత్సలుడు అనే పేరుంది. కుమార భీమేశ్వరుని కనుక మనం భక్తి శ్రద్ధలతోటి కొలిస్తే మనకి కలిగే ఆపదలన్నీ తొలగి సంపదలు కలిగి భోగభాగ్యాలతో వర్ధిల్లుతారని చెప్తారు. తారకాసుర సంహారంలో కుమారస్వామిచే ఖండితమైన అమృతలింగ ఖండము పడిన సుప్రసిద్ధ క్షేత్రమే ఈ సోమారామం. ఈ క్షేత్రం భీమవరం పట్టణంలో ఉందండి. ఇక్కడ కొలువైన స్వామి చంద్రకడవలే దినదినాభివృద్ధి చెందుతున్న తేజస్సుతో పౌర్ణమి తిథొచ్చేటప్పటికీ ధవళకాంతులతో వెనసిపోతూ దర్శనమిస్తాడు. తర్వాత తన కళల్ని మార్చుకుంటూ అమావాస్య తిథి వచ్చేటప్పటికీ గోధుమ వన్నెగల నల్లని వర్ణంతో ప్రకాశిస్తూ ఉండడమే ఇక్కడ కొలువయ్యున్న స్వామి యొక్క ప్రత్యేకత. ఇక గర్భగుడిలో అమ్మవారు సోమేశ్వర స్వామి ఎడమ పక్కన పశ్చిమాభిముఖంగా విరాజిల్లుతూ ఉన్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే చైత్ర వైశాఖ మాసాల మధ్యలో ఒక 10 రోజులు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరిస్తాయండి. ఇక ఈ దివ్యక్షేత్రంలో సోమేశ్వరుని గర్భాలయ అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువయ్యున్నారు. ఈ క్షేత్రానికి తూర్పు వైపున 7 అంతస్తుల గాలి గోపురం మనల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో కూడా ఈశాన్య దిశగా నవగ్రహ మండపం, ఉత్తరాన ఆంజనేయ స్వామి, పడమర దిక్కులో జనార్దన స్వామి, దక్షిణ భాగాన సూర్యభగవానుడు, ఆగ్నేయంలో ఆదిలక్ష్మి ప్రతిష్ఠితులై ఈ క్షేత్ర మహత్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో కొలువయ్యున్న శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేతుడైన సోమేశ్వరుని దర్శించి అర్చించుకున్న వారికి సమస్త పాపాలు తొలగి ఇహపరాలలో భోగభాగ్యాలను అనుభవిస్తారని చెప్తారు. కార్తీక సోమవారం, పౌర్ణమి వంటి రోజుల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి పునీతులవుతారు. ఈ పంచారామ క్షేత్రాలు శివస్వరూపమై బ్రహ్మాది సకల దేవతలు అర్చించిన పుణ్యధామాలు. ఈ పంచాధామాలలో అమృతలింగాలు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు తన కిరణాలతోటి పూజించడమే దీనికి నిదర్శనంగా చెప్పచ్చు. అట్టి పంచారామ దివ్యక్షేత్రాలను ఒక్కరోజులో దర్శిస్తే సంపూర్ణ అమృతలింగ దర్శన భాగ్యం కలుగుతుందని చెప్తారు. చక్కగా ఈ పంచారామ క్షేత్రాలన్నీ కూడా మనం కార్తీక మాసంలో అంటే ఒకే రోజులో మీరు దర్శించుకోవాలనుకుంటే ఆర్టీసీ వారు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి చక్కగా ఆ బస్సులో వెళితే మీరు అన్ని క్షేత్రాలని కూడా దర్శించుకుని రావచ్చు. లేదా సొంత వెహికల్ ఉంటే మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళచ్చు. తారకాసుర సంహారంలో అమృతలింగం యొక్క శిరోఖండం పడిన దివ్యక్షేత్రమే క్షీరారామం. అమృతలింగ ఖండం ఈ దివ్యక్షేత్రంలో పడిన వెంటనే దివ్యకాంతులు వెదజల్లుతూ ఓంకార శబ్దాలతో దశ దిశలు మారు మ్రోగుచూ ఉండగా శ్రీ మహావిష్ణువు వశిష్ట గోదావరి పశ్చిమ తీరాన బ్రహ్మాది దేవతలు వేదనాదాల మధ్య వెంటరాగా దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై క్షీరారామలింగేశ్వరుని ప్రతిష్ఠించి పవిత్ర గోదావరి జలాలతో అభిషేకించారట. బ్రహ్మ సరస్వతీ సమేతుడై సేవించాడట.
ఈ మహర్లింగం ధవళకాంతులతో రెండున్నర అడుగుల ఎత్తు కలిగి ప్రసన్న వదనంతో మనల్ని ఆకర్షిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యదినాలలో శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించటం గొప్ప విశేషంగా చెప్పబడుతోంది. ఇక్కడ ఉన్న పార్వతీ అమ్మవారు త్రిపుర సుందరిగా ఈ క్షేత్రంలో కొలువయ్యున్నారు. ఈ అమ్మవారు శ్రీ ఆది శంకరాచార్యులు వారి చేత ప్రతిష్ఠించబడ్డారు. ఈ క్షేత్రం యొక్క రాజగోపురం 120 అడుగుల ఎత్తుతో 9 అంతస్తులు కలిగి అపూర్వమైన శిల్పకళా శోభితమై దేవతా శిల్పాలతో నిండి ఉంది. ఇక ధ్వజస్తంభం దగ్గరే తపోనిష్టలో ఉన్న పరమేశ్వరునిపై గంగాజలాన్ని వెదజల్లుతూ ఉన్న విగ్రహం కూడా మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ క్షేత్రం పంచశిఖర ప్రాంగణంగా వెలుగొందుతోంది. శ్రీరామలింగేశ్వరుడు, జనార్దన స్వామి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, గోకర్ణేశ్వరుడు ఇలా వేరువేరు విమాన శిఖరాలతో కొలువైన 5 ఆలయాల ప్రాంగణం, 4 మండపాలు కలిగి ఈ పవిత్రమైన క్షేత్రం శోభిల్లుతోంది. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఆలయం. ఈ ఆలయంలో ఉన్న నాగేంద్రుని అర్చించి చిమ్మిలి నైవేద్యంగా పెడితే సంతానం లేని దంపతులు ప్రసాదంగా తీసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్తారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కొలువయ్యున్న పార్వతీ సహిత క్షీర రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని అర్చించుకున్న భక్తులు అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంపదలతోటి వర్ధిల్లుతారని చెప్తారు. మహాశివరాత్రికి అలాగే కార్తీక మాసంలో కూడా కోటి బిల్వార్చనలు, సహస్ర ఘటాభిషేకాలు, మరెన్నో విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రికైతే పాతాళ హోమం చేస్తున్న రావణ బ్రహ్మ వాహనంపై పార్వతీ సమేత క్షీర రామలింగేశ్వరుని ఊరేగింపైతే కన్నుల పండుగ జరుగుతుందట. ఇక ఇక్కడ ఉన్న ఆలయం అంటే పంచారామాలలో ఒకటైన క్షీరారామం 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్తారు. 120 అడుగుల ఎత్తుండి 9 అంతస్తులు కలిగిన గోపురం పైదాకా మీరు వెళ్ళాలంటే చక్కగా మెట్లుంటాయి. మనం గోపురం పైదాకా కూడా వెళ్ళచ్చు. ఈ గోపురం అంతా కూడా అత్యద్భుతమైన శిల్పకళతోటి అలరారుతూ ఉంటుంది. ఈ ఆలయం చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా మహిమాన్వితమైన క్షేత్రాలు. అవకాశం ఉన్నవారు తప్పకుండా దర్శించి తీరాలి. ఈ పంచారామ క్షేత్రాలే గుంటూరు జిల్లా అలాగే పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయండి. ముందుగా మనకి గుంటూరు జిల్లా అమరావతిలో అమరారామం క్షేత్రం ఉంది. తరువాత పశ్చిమగోదావరి జిల్లాకు వస్తే సోమారామం క్షేత్రం భీమవరంలో ఉంది. క్షీరారామ క్షేత్రం పాలకొల్లులో ఉంది. తరువాత తూర్పుగోదావరి జిల్లాకు వెళితే ద్రాక్షారామ క్షేత్రం ద్రాక్షారామంలో ఉంది. అలాగే కుమారరామం క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఒక్కరోజులో ఈ పంచారామ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది, శివానుగ్రహం కూడా మనకి లభిస్తుందని చెప్తారు. మరి ఈ పంచారామ క్షేత్రాలను పవిత్రమైన కార్తీక మాసంలో మీకు అందించాలనే నా ఆలోచన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఎంతో ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పుడు ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా కూడా మీరు చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ¶¶